వివిధ అనారోగ్య సమస్యతో ఆసుపత్రిలో చేరి చికిత్సలు చేయించుకున్న బాధితులకు ఏలూరు క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే కొటారి అబ్బయ్య చౌదరి ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు నియోజకవర్గంలో గత 2 సంవత్సరాలలో సుమారు 3.32 కోట్ల రూపాయలను సీఎం రిలీఫ్ ఫండ్ కింద బాధితులు అందుకున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. నేడు ఏలూరు క్యాంప్ కార్యాలయంలో దెందులూరు పెదపాడు మరియు పెదవేగి మండలాలకు చెందిన 170 మంది లబ్ధిదారులకు 52 లక్షల రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను అందించినట్లు, గత వారంలో ఏలూరు మండల లబ్ధిదారులకు సుమారు 4.25 లక్షల 14 చెక్కులు అందించినట్లు ఆయన వివరించారు. కరోనా నేపథ్యంలో ప్రజలోపాధులు కోల్పోయి పేదరికంతో బాధపడటమే ఒక సమస్యగా ఉన్నప్పుడు మరో పక్కన అనారోగ్యం బారిన పడి ఆసుపత్రిలో చికిత్సలు చేయించుకోవాల్సి రావడం ఎంతో తీవ్రమైన కష్టమని, అందుకే తన నియోజకవర్గంలో ఇటువంటి కేసులు తన దృష్టికి రాగానే వేగంగా స్పందిస్తారని, అదేవిధంగా ముఖ్యమంత్రి సహాయ నిధి సొమ్మును సీఎం జగన్మోహన్ రెడ్డి చాలా త్వరగా జారీ చేసే వ్యవస్థను చేశారని ఎమ్మెల్యే పేర్కొన్నారు. వాళ్ళందరికీ కూడా అండగా నిలబడాలి అని గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేకించి కూడా ముఖ్యంగా ఈ రాష్ట్రంలో వైద్య రంగంలో పూర్తిగా ప్రక్షాళన చేయాలి, పూర్తిగా వైద్య రంగం యొక్క రూపురేఖలు మార్చాలి అని చెప్పి మన పెద్దలు డిప్యూటీ సీఎం పాల నాని గారు, అదేవిధంగా ముఖ్యమంత్రి గారు ఇద్దరు కూడా ప్రత్యేకించి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ కరోనా మహమ్మారి సమయంలో కూడా సుమారు 24 వేల కోట్ల రూపాయలు ప్రభుత్వ ఖజానా నుంచి ఖర్చు పెట్టి ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా కరోనా మహమ్మారి వచ్చినప్పటికీ కూడా వీలైనంతగా ప్రభుత్వం చేయగలిగినంతగా సహాయం చేస్తూ అన్ని విధాలా కూడా అండగా నిలబడుతూ ఉన్నారు. అదేవిధంగా ఈరోజు వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ అనే కార్యక్రమం ద్వారా సుమారు 2400 పైచిలిక జబ్బుల్ని వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీలో చేర్చడం, అంతేకాకుండా కరోనాని కూడా వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీలో చేర్చడం, వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ కింద అందరికి ఉచిత వైద్యం అందిస్తూ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఏ విధంగా వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీని ఇంప్లిమెంట్ చేస్తున్నారో ఈ రాష్ట్రంలో మీ అందరికీ తెలుసు. కానీ చిన్న కుటుంబాల నుంచి వచ్చి ఈ వైద్య ఖర్చులకు కూడా అప్పులు చేసి ఎక్కడో చోట తాకట్టు పెట్టి తెచ్చి వైద్యానికి కట్టిన వాళ్ళందరూ కూడా అనేక మంది ఉన్నారని గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రత్యేకించి ఆయన సీఎంఆర్ఎఫ్ ఫండ్ నుంచి అంటే చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ నుంచి ఈరోజు ఈ విధంగా బయట హాస్పిటల్స్ లో వైద్యం చేసుకున్న వాళ్ళందరికీ కూడా నేను ఉన్నాను అని చెప్పి ఇప్పటికే అనేక సందర్భాల్లో ఈ 2 సంవత్సరాల్లో చెక్కుల పంపిణీ కార్యక్రమం చేయటం జరిగింది. సుమారు 1.5 కోట్ల పైచలుగా గతంలో మనం పంచిపెట్టడం జరిగింది. ఈరోజు మరొక 58 లక్షల రూపాయలు ఈరోజు సుమారుగా 120 మంది లబ్ధిదారులందరికీ కూడా ఈరోజు చెక్కులు ఇచ్చే కార్యక్రమం ముఖ్యమంత్రి గారి యొక్క ఆశీర్వాదంతో, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరి ప్రోత్సాహంతో, ఎందుకంటే ఈ ప్రతి ఫైలు కూడా పెట్టించే వరకు వాళ్ళందరికీ అండగా నిలబడాలి అని చెప్పి గ్రామంలో మా నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ప్రత్యేకించి మన ఆఫీస్కి తీసుకువచ్చి అవసరమైతే హాస్పిటల్స్ కి తిరిగి మరి ఫైల్స్ పెట్టించి మా ఆఫీస్ లో బృందం కూడా ప్రభు ప్రసాద్ నాని ఇంకా మిగతా వారందరూ కూడా ప్రత్యేకమైన శ్రద్ధతో దీనికి చాలా సార్లు తిరిగైనా సరే ఇంతమందికి ఒకేసారి ఈ కరోనా మహమ్మారి సమయంలో ఎంతో కొంత సహాయం మన గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీర్వాదంతో చేయగలటం సంతోషంగా అనిపిస్తుంది.